గేమ్ మాత్రం చీటింగ్ చేయకు, ఒక గేమ్ పద్ధతి కాదు. అంటే మీ అంటే చీటింగ్ చేసింది అంటారా? చీటింగ్ అని కాదు, గేమ్ ఆడేటప్పుడు ఒక పద్ధతి కాడాలి, ఒక ఒక ఇంట్రెస్ట్ కాడాలి. అంటే పద్ధతి కూడా ఆడలేదా ఆమె? ఆడుతుంది అప్పుడప్పుడు జర 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 అయితే కదా గొడవలు అవి చిన్న చిన్నవి. అంటే గొడవలు పెట్టుకుంటుంది. ఆ గొడవలు అంటే కాకుండా జాగ్రత్త పడాలి. పెద్ద ఒక్కళ్ళు గేమ్ ఆడేటప్పుడు చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి కదా, అవి మనం సాల్వ్ చేసుకోవాలి, మనం సారీ చెప్పుకోవాలి, మళ్ళీ ఆడుకోవాలి గేమ్. దాని గేమ్ అంటారు అన్నమాట. గేమ్కి నమస్తే. నా పేరు ఓకే ఓకే రైట్ ఓకే. ఎలా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? నా బిగ్ బాస్ అన్న 9:30 కానీ ఇట్లా ఇట్లా టీవీలో కత్తుకోపోతామన్న అంత బాగా ఇంట్రెస్ట్ చూస్తాం. నిజంగా చెప్తున్నా చాలా బాగా ఆడుతున్నాను. గేమ్స్ అందరూ సూపర్ ఆడుతారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రసాద్. ఎందుకు పోయా? ఎందుకంటే నా ఒక ఒక ఏమంటారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి బిగ్ బాస్ ఆడడం అనేది మాటలు కదన్నా, ఒక గ్రేట్ చాలా మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అది చాలా మనం ప్రౌడ్ ఆఫ్ యూ అనుకోవాలి. ఎందుకంటే సో రతిక మళ్ళీ వస్తుంది. రతిక నువ్వు జాగ్రత్త ఉండు, జాగ్రత్త తల్లి నువ్వు జాగ్రత్త ఉండు. గేమ్ ఆడటప్పుడు జాగ్రత్త ఆడు అందరితో. ఎవరితో నువ్వు గొడవలు పెట్టుకోవద్దు, ఇష్యూ చేసుకోవద్దు. గేమ్ ఆడతా నువ్వు గేమ్ లేకనే ఆడు. అంతేగాని ఎవరిని ఇంచపరిచయం చేయొద్దు. ఎందుకంటే అంటే సారీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. గేమ్ ఆడితే కరెక్ట్ ఆడాలి. ఎందుకంటే ఇది ఒక గేమ్ అంటే మనం ఒక స్కూల్ గ్రౌండ్లో మనం వాకింగ్ రన్నింగ్ చేస్తాం. ఎవరు పరిగెత్తాడు తెలియదు. ఫస్ట్ నువ్వు రావచ్చు, వెనకకున్న ముంగర రావచ్చు, ముంగరు వెనక రావచ్చు. ఇలాంటి గేమ్ ఏది బిగ్ బాస్? పల్లవి ప్రశాంత్ మాత్రం జోలికి రావద్దు. ఆడు నువ్వు గేమ్ మంచిగా ఆడు, మంచిగా ఆడుకో, గేమ్ సూపర్గా ఆడుకో. ఎవరిని ఏమనద్దు పల్లవి ప్రశాంత్ని. ఎందుకంటే కష్టపడి ఆయన పైకి వచ్చిండు, మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ఎంతో కష్టపడుతుండు. మేము ఓటింగ్లు అందరూ ఆయనకే వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అంటే నువ్వు కూడా ఆడు, నీకు కూడా ఓటింగ్ వేస్తారు.